స్వామి అగ్నివేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నే నాగేశ్వరరావు స్వామి పులి లాంటోడు గొర్రెతోలు కప్పుకున్న తోడేలు అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు కాషాయ దుస్తులు ధరించి హిందూ మతానికి అంతులేని అన్యాయం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు అగ్నివేష్ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందుకు తాను సిగ్గుపడుతున్నానన్నారు అతన్ని తీసుకుపోవడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేశావని ఆ యమధర్మరాజును అడుగుతున్నానంటూ ఘాటుగా ట్వీట్స్ చేశారు అయితే స్వామి అగ్నివేశ్ పై మన్నే నాగేశ్వరరావు ట్వీట్లను పలువురు మేధావులు తీవ్రంగా ఖండించారు జీవితాంతం సంఘ సేవ చేసిన వ్యక్తిని అవమానించడం తగదని సోషల్ మీడియాలో కమెంట్స్ పెట్టారు సిబిఐ చీఫ్ గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి నీచమైన కమెంట్స్ చేస్తాడని ఊహించలేదని ట్వీట్ చేశారు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్